ఎవరితో స్నేహం. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మిగిలిన రాజుల్లా కాకుండా కాస్త వ్యత్యాసంగా ఉండేవారు. సాధారణంగా అందరూ కుక్కల్ని, పిల్లుల్ని, ఇలాంటి జీవరాశుల్ని ముద్దుగా పెంచుతూ ఉంటారు. కానీ ఈ రాజుగారు మాత్రం ఒక కోతి పిల్లని తన అంతఃపురంలో ముద్దుగా పెంచుతున్నారు. ప్రజలు, మంత్రులు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. కానీ ఆయన ఎవ్వరినీ పట్టించుకోకుండా తన ఇష్టప్రకారమే నడుచుకున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంతవరకు రాజుగారు, కోతి ఒకరినొకరు అంటిపెట్టుకునే ఉండేవారు. ఒకరోజు రాజుగారు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడున్న మంచం మీద వాలారు. ఆయనతోనే ఉన్న కోతి ఆయన్ని నిద్రపోనీలే అని విసినకర్రతో విసురుతోంది. ఆ సమయంలో అక్కడికొచ్చిన ఈగొకటి రాజుగారి మొహం దగ్గరకొచ్చి నిద్రాభంగం చేయాలని చూస్తోంది. ఏ ఈగ, నీకెంత ధైర్యం ఉంటే రాజుగారి మొహం దగ్గరకొచ్చి ఆడుకుంటావా? వెళ్ళిపో. కోప్పడద్దు, నిన్ను రాజుగారిని కలిసి ఒక చిన్న సందేహాన్ని తీర్చుకుని వెళ్దామని వచ్చాను. నీకేమన్నా సందేహం ఉంటే రాజుగారి సభకొచ్చి అడుగు, సమాధానం దొరుకుతుంది. ఇక్కడికొచ్చి రాజుగారు విశ్రమించే సమయాన్ని చాడుగొట్టకు. వెళ్ళెక్కడుంచి? రాజుగారేగా నిద్రపోతున్నారు, ఆయన్ని బాగా నిద్రపోనివ్వు. నువ్వైనా నా సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నించచ్చు కదా. త్వరగా అడిగి ముందెక్కడుంచి బయలుదేరు, రాజుగారికి నిద్రాభంగం అవుతుంది. ఏమీ లేదు, నిన్ను తెలివి తక్కువ కోతని, రాజుగారిని తెలివి తక్కువ రాజు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. నేనే నా చెవులారా విన్నాను. ఇది నిజమేనా అని తెలుసుకుందామని వచ్చాను. ఆహా, నీకెంత పొగరు! రాజుగారి నీడలా ఉన్న నా దగ్గరకే వచ్చి నా గురించి, రాజుగారి గురించి తప్పుగా మాట్లాడతావా? నిన్నేం చేస్తానో చూడు అని కోతి చెయ్యి ఎత్తేసరికి ఈగ ఎగిరిపోయింది. ఈగ మళ్లీ వచ్చి రాజుగారి గుడ్డల మీద కూర్చుంది. నన్ను నువ్వు పట్టుకోలేవు, నువ్వే ఓడిపోతావు. అది చూద్దాం, అసలు నువ్వో నేను తేలుస్తాను అన్న కోతి రాజుగారి పక్కన ఉన్న కత్తిని తీసి ఈగను చంపడానికి ప్రయత్నించింది. ఈగ ఎగిరిపోగానే కత్తి యొక్క పదునైన భాగం రాజుగారి గుండెల్లోకి దిగబడి రక్తం చిమ్మి రాజుగారు అక్కడికక్కడే మరణించారు. తన తెలివి తక్కువతనం వల్ల వచ్చిన ప్రమాదం గ్రహించిన కోతి అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయింది. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.